మామూలుగా ఒక కారు డ్రైవర్ జీతం 12,000 నుంచి 20,000 రూపాయల వరకు ఉంటుంది. ఎంత పెద్ద ధనవంతుడైనా సరే కారు డ్రైవర్ కి ఎక్కువ జీతాలు ఇవ్వాలి అంటే మాత్రం చేతులు రావు. హీరోలు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులకు డ్రైవర్లుగా చేసే వారికి పెద్ద జీతాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు. అది ఆయా హీరోల నాయకుల మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారు డ్రైవర్ గా పనిచేస్తే మాత్రం జీతం లక్షల్లో ఉంటుంది. అది కూడా బేసిక్ సాలరీ మాత్రమే. రాష్ట్రాన్ని ముందుకు నడిపించే నాయకుడు జగన్ కూర్చున్న కారు డ్రైవ్ చేయాలి అంటే ఆ డ్రైవర్ ఎంతో పోటుగాడై ఉండాలి. అలాంటి వాడికి ఆ మాత్రం సాలరీ ఉండాలి. ఎంతో అనుభవం దానికి తోడు. జగన్ అంటే అభిమానం, క్రమశిక్షణ, మంచి ప్రవర్తన కలిగి ఉన్న డ్రైవర్ అయి ఉండాలి. జగన్ అలాంటి డ్రైవర్ ని ఏరి కోరి పెట్టుకున్నారట. తను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఒక వ్యక్తిని డ్రైవర్ గా మెయింటైన్ చేస్తూ వచ్చారట. తను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎవరైతే డ్రైవర్ గా ఉన్నారో అతన్ని మాత్రమే ఇప్పుడు తన కారు డ్రైవర్ గా ప్రభుత్వం తరపున నిర్మించారట. ఎప్పటి నుంచో పనిచేస్తున్న వాడై ఉండడం, పైగా జగన్ అంటే మంచి అభిమానం ఉండడం, ఈ కారణం చేత అతనిని డ్రైవర్ గా కొనసాగిస్తారట. అతనికి నెలకి బేసిక్ సాలరీ కింద 100,000 రూపాయలు ఇస్తున్నారట. ఇవి కాకుండా అదనంగా మరికొన్ని సౌకర్యాలు ఉంటాయట. ఏది ఏమైనా కొంతమంది పదవులు వచ్చిన తర్వాత తమ దగ్గర పనిచేసిన వాళ్ళని మర్చిపోతారు. కానీ జగన్ అలా కాదు. పాత వాళ్ళని గుర్తు పెట్టుకుని మరీ వాళ్ళని అలానే ఉంచి జీతాలు పెంచారు. కొత్త వాళ్ళని తీసుకుని పాత వాళ్ళ కడుపు కొట్టకుండా వాళ్ళని అలానే ఉంచి వాళ్ళ జీతంతో పాటు వారి జీవితాన్ని కూడా పెంచారు. ఏదేమైనా ఈ విషయంలో జగన్ మంచితనాన్ని మెచ్చుకోవాలి. హ్యాట్స్ ఆఫ్ టు జగన్మోహన్ రెడ్డి గారు.